పేద ప్రజల పట్ల ప్రేమతో ఎన్నికల వాగ్దానాలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీ సీఎం కావాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు అన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక కబడిగూడెంలో ఉన్న 1వ సచివాలయం మరియు వెంకటాపురం హనుమాన్ నగర్లో పరిధిలో ఉన్న సచివాలయం 5లో మా నమ్మకం నువ్వే జగన్ వార్డుకు పోదాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ నోజాన్ పెదబాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజున ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటికి మించి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పారు. జగనన్న విద్యాదీవన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మొదలగు పథకాలు డైరెక్ట్గా కానీ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానీ 4,884 మందికి 29,65,00,000 రూపాయలు లబ్ధి పొందారని తెలిపారు. మాటల్లో కాకుండా చేతల్లో సంక్షేమం అభివృద్ధి చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని నోజాన్ పెదబాబు అన్నారు. లబ్ధిదారులే జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ అని అందరికీ తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవడానికి లబ్ధిదారులే ప్రధానంగా ముందుంటారని మేయర్ అన్నారు. కార్యక్రమం అనంతరం ఎంఆర్సీ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మేయర్ నోజాన్ పెదబాబు ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టోపీలు ధరించి పార్టీ జెండాలను చేతపట్టుకుని మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మంచం మైబాబు, తుమరాడ స్రవంతి, గుడిదేశి లక్ష్మీ శారద, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, దేవరకొండ శ్రీనివాసరావు, కిల్లాడి దుర్గారావు, సబ్బన శ్రీనివాసరావు, నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ఇవ్వనటువంటి అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆ పథకాలన్నీ కూడా మరి అవన్నీ కూడా నిజమా కాదా అని మీ అందరి దగ్గరికి తెలుసుకునేందుకు మీ అందరి దగ్గరికి కూడా పంపించేటటువంటి కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమం. మరి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఈ యొక్క సచివాలయ ద్వారా ఏ విధంగా అయితే లబ్ధిదారులకి మరి లబ్ధి చేకూరిందో తెలిసే విధంగా ఒక డిస్ప్లే బోర్డును కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా మంచి చేస్తూ ప్రతి పేదవాళ్ళు కూడా ఏదైతే కుల మత ప్రాంతం పార్టీ మరి ఏది కూడా తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2,96,00,000 రూపాయలు సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఆళ్ల నాని గారిది. మరి వారి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందడం జరిగింది. మరి రేపు భవిష్యత్తులో కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే కనుక ఈ పథకాలన్నీ కూడా అందుతమే కాకుండా ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరూ లేరు, ఎక్కడ కూడా సమయము మళ్ళీ వేరే డిలే అవ్వటం అనేది మాట లేదు. బటన్ నొక్కితే వెంటనే వాళ్ళ యొక్క అకౌంట్ పడిపోతుంది. ఎక్కడ అవినీతికి తావు లేదు. ఈ విధంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వెంటనే ఫలాలు అందే విధంగా ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డిబిటి ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యద్భుతమైన పథకం.